అన్యాయం జరుగుతోంది. కట్నం కోసం వేధింపుల గురిచేసే వారొకరు, ప్రాణాలు తీసే వారు ఇంకొకరు, ఈ రెండు గాక వదిలేసి వెళ్లిపోయే వారు ఇంకొకరు. ఇలా మహిళా అభిమానాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టేస్తోంది మగ సమాజం. ప్రతిరోజు ఏదో ఒక స్త్రీ ఆక్రందన వినిపిస్తూనే ఉంది. తాజాగా కాకినాడలో ఓ మహిళ తనను వదిలి వెళ్లిన భర్త ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. పన్నెండు సంవత్సరాలు కాపురంలో కష్టాలన్నీ తీరి హాయిగా జీవించడానికి సరిగ్గా సరిపోయేంత కాలం. ఇన్నేళ్లైనా సుజాత కష్టాలు పడుతూనే ఉందింకా. అసలు కష్టాల మాట దేవుడెరుగు, కాపురమే లేకుండా పోయింది. ఇప్పుడేం చెయ్యాలి? మౌన పోరాటానికి దిగటం తప్ప మరో దారిలేని దుస్థితి. ఈమె పేరు సుజాత. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకి చెందిన వెంకటేశ్వరరావుతో 2002 మార్చిలో పెళ్లైంది. పెళ్లైన మొదలు కన్నీళ్లే. సుఖమన్న మాటే ఎరుగక సంసారం చేసింది. ఈలోగా ఓ ఆడపిల్ల పుట్టింది. బిడ్డ పుట్టాకైనా భర్తలో మార్పు వస్తుందని ఆశించింది. సుజాత కుటుంబం ఇచ్చిన కట్నం డబ్బులైపోయాయి. బిడ్డేమో పెరిగి పెద్దదవుతోంది. భర్త తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. పైపెచ్చు 2 ఏళ్ల క్రితం పుట్టింట్లో వదిలి విడిపోయాడు. నాటి నుంచి నేటి వరకు పత్తాలేడు వెంకటేశ్వరరావు. విషయం ఏంటో కనుక్కుందామని ప్రయత్నిస్తే ఛత్తీస్గఢ్ వెళ్లి అక్కడ వేరే మహిళతో కాపురం పెట్టాడని తెలిసింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక రోడ్డెక్కింది సుజాత. వెళ్ళిపోదాను కాపురానికి, కొరత పెడుతుందని రోజు నానాది ఇది అని తూర్పు తీరు దండ పెట్టాను. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాను. చేసేది లేక విధి లేని పరిస్థితుల్లో కాకినాడలో భర్త ఇంటి ముందే బైఠాయించింది సుజాత. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేదే లేదని అంటోంది. మా అత్తమామల దగ్గరకు వచ్చి ఇక్కడ ఉందామనేసి వచ్చాం. పాప రోజు డాడీ డాడీ అని ఏడుతుంది. నా భర్త వచ్చి కాపురం తీసుకెళ్లాలి నన్ను. మా అత్తమామల ఇంటి దగ్గర నాకు ఆశ్రయం కల్పించాలండి. వాళ్ళు కూడా ఇతనికి ఏం చెప్పడం, వాళ్ళే తీసుకెళ్ళిపో వదిలిపెట్టే అని చెప్పడం కూడా వాళ్ళే ఎక్కువ అండి. వాళ్ళ పోర్స్ ఎక్కువ అనమాట. మాట్లాడితే చిన్న మాట వచ్చిందంటే దేబెట్టి విడాకులు ఇచ్చేమాను. ఈయనేమో అక్కడ ఉన్నప్పుడు ఒక ఆవిడతో ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకున్నాడండి. ఆవిడతోనే ఉండి అలాగా ఏడిపించడం చేసేవారు. విదేశీ సంబంధాలు చేసుకుంటే ఏకంగా ఉసిరే తీస్తున్నారు. మొన్న గిద్దలూరు డాక్టర్ పద్మశ్రీ, నిన్న నెల్లూరులో సింధు ఉదంతాలే ఇందుకు ఉదాహరణ. సరే ఇక్కడ సంబంధాలు చేసుకుంటే ఇదిగో ఇలాంటి మోసాలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే ఆడపిల్లలు దొరక్క పెళ్లిళ్లు జరక్క అల్లాడుతున్నారు ఎందరో అబ్బాయిలు. ఏదో అదృష్టం కొద్దీ పెళ్లిళ్లు అవుతుంటే చక్కగా కాపురాలు చేసుకోవాల్సిన వాళ్ళు అదుపు తప్పుతున్నారు. ఇలా చేస్తే వచ్చే రోజుల్లో జరిగే కొన్ని పెళ్లిళ్లు కూడా కాకుండా పోతాయి. దీంతో మరిన్ని దారుణమైన పరిస్థితులు తలెత్తినా ఆశ్చర్యం లేదని అంటున్నారు సామాజిక వేత్తలు.